ओम श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। हर हर महादेव शंभो शंकर। हर हर महादेव शंभो शंकर। ओम श्री दुर्गा भवानी नमो नमः। ओम ह्रीं क्लीं ओम ह्रीं क्लीं ओम ह्रीं क्लीं श्री दुर्गाय नमो नमः। यूट्यूब चूस्तुन्न प्रेक्षकुलकु शुभाभिवंदनములు। ఈ రోజుల్లో ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. ఒకరు ఆర్థికంగాను, మరొకరు ఆరోగ్యపరంగాను, మరొకరు సంతానము లేక, మరొకరు భార్యాభర్తల ఇబ్బందితో పాటు ఆర్థికంగా కుంగిపోతూ ఎన్నో సంవత్సరాలుగా దూరముంటూ, భర్తాభార్యలు దూరముంటూ మనోవేదనకి గురి చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాక, ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత లక్ష్మి తీసుకొచ్చి అప్పులు చేసి ఆ వ్యాపారంలో పెట్టినా తగిన ప్రతిఫలం రాక ఎన్నో ఇబ్బందులు గురవుతూ లాస్ట్కి రోడ్డు మీదకి వచ్చి దేహి అని అప్పు అడిగే దేహి అనే ఒక పొజిషన్ వరకు తెచ్చుకుంటున్నారు, వస్తున్నారు. అది ఎందుచేత? మీ యొక్క జాతక బలంలో, మీ యొక్క గ్రహస్థితి బాగలేదా? మీ యొక్క రాశి చక్రములో రాశి ఫలాలు బాగలేదా? మీ యొక్క దశలు బాగలేదా? రాహుదశయా, గురుదశనా, శుక్రదశనా, శనిదశనా, ఇట్లా జాతకరీత్యా మనకు జరుగుతున్న నష్టమా అని స్త్రీ పురుషులు కానీ పెద్దలు కానీ వివాహం జరగక కొంతమంది సతమతమవుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ తపన పడుతున్నారు, కష్టపడుతున్నారు. దీని నుండి ఎలా బయటపడగలుగుతాం? ఈ సమస్యల నుంచి మేము ఎప్పుడు కోలుకోగలుగుతాము? అసలు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు అని చాలామంది ఇబ్బందితో పాటు మనోవేదనకు గురవుతున్నారు. వారందరికీ ఒకటే సూచనప్రాయంగా చెప్తున్నాను. ఇది మనకు నవగ్రహాల వల్ల, మన రాశి ఫలాలలో గ్రహశక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటే జీవితకాలము మనల్ని వెంట పెట్టుకొని మన నష్టాలు కలిగించవు. వాటి యొక్క దశ ప్రకారము, వాటి యొక్క తిథి ప్రకారం, వాటి యొక్క కాల ప్రమాణ ప్రకారము అవి ఉండి మనకి కొంత దానికి కొన్ని పరిష్కార మార్గాలు, దేవాలయాలకు వెళ్ళి శాంతి పూజలు, స్వామిని దర్శనం చేసుకొని కొంత అభిషేకాలు చేస్తే శాంతించి మనకి 100కు 50% మనకు ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఏది గ్రహానుసారంగా అయితే దైవ సంకల్పన వల్ల మనం తలచిన కోరిన కోరిక తీర్చకపోతే మనకి దైవశక్తి ఎప్పుడూ నష్టం కలిగించదు. మనకి నష్టం కలిగిస్తుంది అనుకుంటే మనకు మానవ శక్తి ద్వారా, మానవుల ద్వారా, మన బంధుమిత్రులు కావచ్చు, మన ఎదుగుదలను చూసి, మన వ్యాపార ఎదుగుదలను చూసి, మన యొక్క కుటుంబ ఐక్యతను చూసి, సతీ దంపతుల ఐక్యతను చూసి, పిల్లల అభివృద్ధి ఎడ్యుకేషన్, వారి యొక్క జాబ్ చేస్తున్న విధానము చూసి, మన యొక్క స్థిరాస్తి మనం కొంత వాహనములు కొనటంలో కానీ కార్లు కొనటంలో ఇటువంటి మన యొక్క స్థిరపడుతున్న దాన్ని బట్టి కొందరు మనపై వేడుపుతో, మనపై నరఘోషతో, మనపై నరపీడతో మనల్ని శత్రువులుగా అనుకొని మన పైన కొన్ని చాతపళ్ళు, బాణావతులు, ఇలాంటి కొన్ని చెడు పూజలు చేస్తూ మన వినాశనము కోసము మన బాధపడుతుంటే సంతోషప్రాయంగా ఉంటూ మన నష్టాన్ని కోరుకుంటున్న వ్యక్తులకు మనకి ముఖ్యంగా వాటిని, ఆ బాధల్ని వైదొలిగించడానికి, వాటిని తెలుసుకోవటానికి మా తాతల తరాల నుండి మా యొక్క వనదుర్గా దుర్గామాత కాళీమాత దీక్షలతో మా తాతల తరాల నుండి మాకు ఒక విద్యని అభ్యసించారు. అభ్యసించిన విద్యని మేము ఈరోజు వరకు కంటిన్యూ చేస్తూ ఎంతోమందికి ఎన్నో ప్రదేశాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో దేశాల్లో అందరి ప్రజలకు ఈ సమస్యలను, కొంత సమస్యలను పూర్తిగా వైదొలిగించేసి ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలను గ్రహించి, దేని ద్వారా గ్రహిస్తున్నామంటే తమలపాకు పైన అంజనం, ఆకు పైన అంజనం వేసి ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి చెడుని గ్రహించి, ఇది తమలపాకు పైన అంజనము. ఈ తమలపాకు పైన అంజనము వేస్తే
వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, సమస్య ఏమిటి, వారి కుటుంబంలో జరుగుతున్న భూత పేత పిశాచిదార ద్వారా జరుగుతున్నదా, ఎవరైనా చేసిన ప్రయోగం వాళ్ళ కుటుంబాన్ని అనుసరించి వాళ్ళ నష్టాలు జరుగుతున్నాయా, ఆరోగ్య సమస్యలతో ఎన్ని హాస్పిటల్ పోయినా ఆరోగ్య సమస్యలు తీరక లక్ష్మీలే లక్ష్మీ గడిస్తూ లక్ష్మీ వ్యర్థంగా పోతూ లక్షలు ఖర్చు అవుతూ మనోవేదనకు గురవుతున్నారు. భర్త భార్యలు ప్రశాంతంగా సంసారం చేసుకోకుండా ఇబ్బంది కలిగి అన్యోన్యతగా లేక విడిపోతున్నారు. తందా ఇట్లక స్నేహితులు లాంటివి ఉన్నవారు కూడా విరోధులు అవుతున్నారు. కాబట్టి వీటన్ని సమస్యలను తెలుసుకోవడానికి తమలపాకు మీద అంజనే వేసి మేము పూర్తిగా ఆ సమస్యలను వైదొలిగించడానికి మా సంస్థ ద్వారా, మా దుర్గా భవాని సంస్థ ద్వారా దీన్ని పూర్తి నిరూపణ చేసి ఆ శాశ్వత పరిష్కారము ఈ తమలపాకు మీద అంజనే వేసి ఆ యొక్క సమస్యలకు పూర్తిగా పరిష్కారం చేసి మీకు యంత్ర మంత్ర తంత్రాలతో తాయేతలతో మీ కుటుంబాన్ని రక్ష చేసి 10-10, 100 సంవత్సరాల వరకు ఇటువంటి సమస్య లేకోకుండా దీన్ని అరికట్టి మీ పిల్లల తరం ఉన్నంత వరకు మీ వ్యాపార సంస్థలు అట్లే అభివృద్ధితో పాటు ఐశ్వర్య గడించేటట్టుగా పూర్తిగా మా ద్వారా మేము ఎంతోమందికి పూజ చేసి సంకల్ప సిద్ధి మేము అనుగ్రహిస్తున్నాము. కాబట్టి ఏ ప్రాంతం నుంచైనా, ఏ ప్రదేశం నుంచైనా, ఏ రాష్ట్రం నుంచైనా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నేరుగా మమ్మల్ని కలిసి ఏ ప్రదేశం నుంచి ఫోన్ చేసినా మీ సమస్యలు శాశ్వత పరిష్కారం చేయగలిగిన విద్యని మా దుర్గాదేవి అభ్యసించింది. కాబట్టి ప్రజలందరికీ మంచి చేయాలనే సంకల్పంతో కోరుకుంటున్నాము. కాబట్టి అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ శుభం భూయామి.